ఇంతకుముందైతే మనకి తెలియని విషయాలు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళం కానీ ప్రెజెంట్ ఇప్పుడున్న రోజుల్లో మనకి ఏ ప్రాబ్లం ఏది తెలియాలన్నా డైరెక్ట్ గూగుల్ కి పోయేసి సర్చ్ చేస్తున్నాం అంటే మనకి ఇంటర్నెట్ అనేది ఒకప్పుడు అందుబాటులో లేదు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది సో అదే ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది కదని ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ ఇంటర్నెట్ ని యూస్ చేసుకుంటున్నారు సో ఆ విధంగా యూస్ చేయడం వల్ల కస్టమర్స్ కి అసలు ఇది నిజమా మీరు అబ్జర్వ్ చేయండి సో యూట్యూబ్ లో ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అది ఫేక్ అది నమ్మొద్దు ఇలాగా అంటూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసింది తెలియంది అంటే మంచి చెడు రెండు కూడా పెడుతూ ఉంటారు కానీ మనకు అవసరమయ్యే తీసుకోవాలి అందుకోసం జనాలు ఏంటంటే కన్ఫ్యూజన్ లో పడుతున్నారు ఏది బెస్ట్ ఏది మంచిది మన ఫేస్ కి గ్లో రావడానికి ఏమైనా ఫేస్ వాష్ క్రీమ్స్ సర్చ్ చేద్దామని మనం వెబ్సైట్ లోకి వెళ్ళగానే మనకి చాలా ప్రొడక్ట్స్ వస్తాయి చాలా బ్రాండ్ నుంచి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు అయితే మన మన బిజినెస్ ఏంటి సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ లు అట్లాగే మనకు కూడా వీప్ వెబ్సైట్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టాము సో దాని పేరు వచ్చి www.jsgalway.com సో మనము మన ప్రొడక్ట్ గురించి లేకపోతే మన ప్రొడక్ట్ రేట్స్ ఏదైనా కావాలంటే మనము ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి మీకు అన్ని దొరుకుతాయి పీడిఎఫ్ ఎంఆర్పి డిపి వీడియోస్ సో దీంట్లో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉంటుంది మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకొని చూడొచ్చు ఈ విధంగా మనం ఎవరికైనా చెప్పినప్పుడు సో వాళ్ళు వెళ్ళి జస్ట్ నార్మల్ గా ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ దాంట్లో ఏ ప్రోడక్ట్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట ఇది ఎలా ఉంటుందంటే చాలా సార్లు నేను కూడా షాపింగ్ మాల్ కి వెళ్తే జస్ట్ వాకింగ్ కోసం షాపింగ్ మాల్ చుట్టూ తిరిగి మనం వస్తాం ఏమి తీసుకోకుండా ఆ విధంగా ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి సర్చ్ చేసి వదిలిపెడితే కానీ మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి ఒక రిలేషన్షిప్ కానీ క్రియేట్ చేస్తే మనం మన ఓన్ ఎక్స్పీరియన్స్ మన నోటి మాట ద్వారా మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పగలిగితే ఆల్రెడీ మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి దాన్ని చూసి వాళ్ళు నమ్మగలరు అట్లాగే అట్లా చెప్పిన దానికి మీకు ఏమైనా యూస్ మీకు ఏమైనా ప్రతిఫలం మీకు ఏమైనా మనీ వస్తున్నాయంటే మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు కదా చూడండి మనం ఏదైతే వాడుతున్నామో అది బాగుంది అని మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి మీరు మంచి చేయడానికి ట్రై చేస్తున్నారు అలా చెప్పడం ద్వారా కంపెనీ మీకు కమిషన్ ఇస్తుంది ఇలా ఎందుకు ఇస్తుంది అంటే కంపెనీకి వాళ్ళు ఫిక్స్డ్ కస్టమర్స్ అవుతారు అనమాట ఫిక్స్డ్ కస్టమర్ మీరు చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయట మార్కెట్ లో మనకి చాలా అంటే 100 రూపీస్ కి 3 సబ్ ప్యాకెట్లు ఇలా ఇస్తారు కానీ వాళ్ళు కంటిన్యూగా ఇవ్వరు ఎప్పుడైతే వాళ్ళ ప్రొడక్ట్ డేట్ అయిపోతుందో అప్పుడు ఆఫర్ పెడతారు కానీ కంటిన్యూగా పెట్టరు అనమాట కానీ ఇక్కడ మన ప్రొడక్ట్ ఏంటి అంటే మన కంపెనీకి ఫిక్స్డ్ కస్టమర్స్ రావాలి సో అందుకోసం మనల్ని యూస్ చేసుకుంటుంది అట్లాగే మనకి కూడా కమిషన్ ఇస్తుంది ఎలా పనిచేయాలి దీంట్లో సో ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు మన టైము అండ్ మన రిలేషన్ మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఊర్లోనే అనుకోండి పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అక్కలు వీళ్ళందరూ వచ్చి ఏం కూర చేయాలి ఎలా చేయాలి వీటి గురించి మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళ ఎవరైనా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళు కొత్తగా సో వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు కదా అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడైతే మన ప్రొడక్ట్ ని రిఫర్ చేస్తారో వాళ్ళకి అప్పుడు మన ప్రొడక్ట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకంటే మన ప్రొడక్ట్ ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చేసి పినాయిల్ తర్వాత సర్పు ఇవి బాగున్నాయని వాళ్ళే చెప్పుకొని వాళ్ళు మాట్లాడుకొని వేరే వాళ్ళకి ఇస్తారు అలా చెప్పడం వల్ల వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా సో ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ టైమ్ అట్లాగే మీరు డైలీ మాట్లాడే మాటలతోటి మీ రిలేషన్షిప్ ని క్రియేట్ చేయాలి సో ఇలా క్రియేట్ చేయడం ద్వారా ప్రతి సేల్ నుంచి నీకు కమిషన్ ఇస్తుంది కంపెనీ సో ఇది చేయాలి అంటే మీరు చదువుకో ఉండాలి తర్వాత మీకు స్కిల్స్ ఉండాలి మీకు ఇంగ్లీష్ రావాలి ఇట్లాంటివి ఏమీ ఉండదు చూడండి ఫ్రెండ్స్ మీకు కావాల్సింది మాట్లాడుకోవాలి ఒక టైం కావాలి ఆ టైం అందరికీ ఉంది సో దాన్ని మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే చాలు మీరు దీంట్లో ఎంత సంపాదించగలరు అనేది ఇది మీ ఇష్టం సపోజ్ ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు మనం ఒక 10 మెంబర్స్ చెప్పినాం 10 మెంబర్స్ కి అయితే చెప్పగలం 100 మెంబర్స్ కి అయితే ఎలా చెప్పగలం సో 1000 మెంబర్స్ కి అయితే ఇంకా ఎలా చెప్పగలం 1 లాక్ మెంబర్స్ కి ఎలా చెప్పగలం ఎస్ అవును మనమైతే ఒక 10 మెంబర్స్ కి చెప్పగలం అంతకుమించి చెప్పాలి అంటే 100 మెంబర్స్ కూడా దాదాపు అంటే ఒక పర్సన్ తో మాట్లాడడానికి మనకి టైం సరిపోదు ఇంకంతమందితో ఎలా మాట్లాడగలం అందుకే ఫ్రెండ్స్ మన కంపెనీ
మీరు ఒకటి అబ్జర్వ్ చేసిందా సో ఎలా అంటే మీకు ఎవరైనా వచ్చేసి ఫస్ట్ 1వ తేదీ 1 కోటి రూపాయలు ఇస్తాం లేకపోతే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సో ఈ రోజు 1 రూపాయి ఇస్తాను నెక్స్ట్ ఈ 1 రూపాయి సెకండ్ 2వ తేదీన డబుల్ అవుతుంది నెక్స్ట్ 3వ తేదీన ఇది డబుల్ అవుతుంది 4 రూపాయస్ నెక్స్ట్ 4వ తేదీన ఇది డబుల్ అవుతుంది 8 రూపాయస్ ఇలా ఇస్తాము సో 1 రూపాయి ఇచ్చి డబుల్ చేసి ఇస్తాము ఇలా తీసుకుంటారా లేకపోతే 1 కోటి రూపాయలు ఫస్ట్ 1వ తేదీ ఇచ్చేస్తారు మీరు తీసుకుంటారా అప్పుడు మీరు ఏం చూస్ చేసుకుంటారు చాలా మంది తెలిన వాళ్ళైతే సో ఇది 8 తర్వాత ఇది 16 ఇది ఎప్పుడు కావుతోలే మహా అంటే ఒక 1000 రూపాయస్ తో స్టాప్ అయిపోద్ది ఈ 1 కోటి తీసుకుంటే పని అయిపోతుంది కదా అనుకుంటారు ఫ్రెండ్స్ కావాలంటే మీకు గోపకుండే ఇది కాలిక్యులేట్ చేయండి సో దీన్నే మనం అంటాము నెట్వర్కింగ్ మల్టిప్లై అనేసి మీరు దాదాపు ఈ 20-25 డేస్ లోనే మీరు 1 కోటి రీచ్ అవుతారు లాస్ట్ లో దీని కాలిక్యులేట్ చేస్తే మీకు 20 కోటి అమౌంట్ వస్తుంది సో అంత దూరం కాలిక్యులేట్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ కొంచెం దూరదృష్టి పెట్టేసి ఆలోచించండి మన నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఏ విధంగా బిజినెస్ చేయగలం అనేది నెక్స్ట్ చెప్తాను థాంక్యూ